అనేక సందర్భాల్లో కాపు రామచంద్రరావు గారు నన్ను వ్యక్తిగతంగా లేకపోతే విపరీతమైన విమర్శలు చేశారు నా మీద. ఈ మధ్య ఒక 2 నెలలు కాలం నుంచి తారాస్థాయికి పోయి నన్ను అనరాని మాటలు అంటూ నన్ను అవినీతి పరుడని లేకపోతే అనేక అక్రమాలతో నాకు సంబంధం ఉందని, ఇసక అని, మట్కా అని, విండ్ షాపులని ఇట్లా అతని నోటికి అర్థం లేకోకుండా నా మీద ఆరోపణలు చేసుకుంటూ వస్తా ఉంది. వస్తున్న సందర్భంలో నేను కూడా ఇవన్నీ మంచిది కాదు, రాయదుర్గం అభివృద్ధి మీద ఇద్దరము బహిరంగంగా చర్చించుకుందాము అని చెప్పడం జరిగింది. అంతకుముందు ఆయన అనేక సార్లు చెప్పాడు ఇట్లా నేను బహిరంగ సవాల్ చేస్తాను అది అన్నప్పుడు ఓకే మంచిదే కదా ఇట్లాంటి చర్చ జరగాలని రాయదుర్గం అభివృద్ధి మీద ఒక ఇద్దరు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తుల మధ్య నియోజకవర్గ అభివృద్ధి సమస్యలు లేదా వైఫల్యాలు అవినీతి మీద చర్చ జరిగితే బాగుంటుందనే ఉద్దేశంతో నేను కూడా మరి దానికి సిద్ధపడడం జరిగింది. ఆయన కూడా 24/7 రామచంద్రారెడ్డి ఎప్పుడైనా రెడీ అన్నాడు, నేను సంతోషపడినా ఒక మంచి వాతావరణంలో చర్చిద్దామన్నా. మళ్ళీ ఇప్పుడు ఏదో మేనిఫెస్టో, తెలుగుదేశం మేనిఫెస్టో, దాంట్లో ఇచ్చిండే హామీలు ఇవన్నీ నేనేదో బాధ్యత పిలిచిపెస్తాను, 1000 మందిని పిలిచిపెస్తాను, ఒకరోజు 25,000 మంది, మళ్ళా మరుసటి రోజు 40,000 మంది అని చెప్తా ఉన్నాడు. దానికి పోలీసులు చూసిన సూచన ఏమంటే మీరు బలప్రదర్శన చేసుకొని అక్కడ శాంతి భద్రతల సమస్య సృష్టించుకోవడము కరెక్ట్ కాదు, కాబట్టి పరిమితమైన సంఖ్యలో మీ ప్రతినిధులను తెచ్చుకోండి, మీరు చర్చించుకోండి అనే ఒక సలహా ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు ఎంతమందిని అనుమతిస్తే అంతమంది ప్రతినిధుల్ని నేను ఆ చర్చా కార్యక్రమానికి తీసుకెళ్తాను. అట్లాగే ఇదేదో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీల మేనిఫెస్టోలో పార్టీల వైఫల్యాలు దీని మీద చర్చ కాదు. 2009 నుంచి 2014 దాకా రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఏం చేశాడు, ఏం వైఫల్యం చెందాడు, ఏం అవినీతి చేశాడు అనేది ఒకటి. 2014 నుంచి 2018 మధ్యకాలంలో కాలువ శ్రీనివాసులు ఏం అభివృద్ధి చేశాడు రాయదుర్గాన్ని, ఏమి వైఫల్యం చెందినాడు, ఏం అవినీతి చేసినాడు అనేది ఇద్దరి వ్యక్తుల మధ్య చర్చ తప్ప ఇది రాజకీయంగా వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ లేదా తెలుగుదేశం ఇట్లాంటి పార్టీల విధానాల మీదనో లేకపోతే పార్టీల మేనిఫెస్టోల మీదనో చర్చ కాదు. రాయదుర్గం అభివృద్ధి మీదనే చర్చ చేద్దామని నేను అన్నా, దానికే ఆయన ఒప్పుకున్నాడు. ఈరోజు మళ్ళా దాన్ని ఏదో 1000 మందితో వస్తే పోలీసులు అనుమతించారనే ఉద్దేశంతో ముందుగానే ఇట్లాంటి నేను 25,000 మందితో వస్తాను, 40,000 మందితో వస్తాను, అంతమందితో వచ్చే శక్తి మాకు లేదు, అన్ని రవాణా ఖర్చులు అంత భరించే శక్తి మాకు లేదు కాబట్టి, పోలీసులు కూడా శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమవుతాయి కాబట్టి, నేను కాపు రామచంద్రారెడ్డికి కోరేది ఏమంటే పరిమితమైన సంఖ్యలో ఒక అర్థవంతమైన చర్చ, ప్రజలు మెచ్చే చర్చ, మేధావులు నచ్చే చర్చ చేద్దామని నేను రామచంద్రారెడ్డికి సూచిస్తా ఉన్నాను.